అవగాహన లేకుండా తమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డిపై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కామిని వనిత. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకులూరి బాలరాజు మళ్ళొకటి కన్నద్దాలు పెట్టుకొని చూడమని అంటున్నారు లత గారు. ఒక మాట ఏంటంటే మీ వార్డులో కంటి పరీక్షలు జరిగాయి కదా, ఆ కన్నద్దాలు పెట్టుకొని రండి. నేను సిరిసిల్లలో ఎంత అభివృద్ధి జరిగింది, ఏ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి దాని గురించి వివరించి చెప్తాను. ఏ వార్డులో ఏ కౌన్సిలర్ ఎంత కమిషనర్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకొకటి, సిరిసిల్ల చాలా అభివృద్ధి చెందింది అన్నారు కదా, ఎంత అభివృద్ధి చెందింది అన్నది నిన్నటి వర్షాలతో తెలిసిపోతుంది మనకు. అంతకుముందు చిన్నపాటి వర్షం పడితే నేను పుట్టి పెరిగింది ఇదే ఊర్లో, ఇప్పుడు ఉన్నది కూడా ఇదే ఊర్లో. నేను వేరే ఊరు నుంచి వచ్చింది దాని కాదు, ఇక్కడనే ఉంటున్నాను. సిరిసిల్ల ఊర్లో నేను పుట్టి పెరిగినప్పటి నుండి పాత బస్ స్టాండ్ లో కానీ ఎక్కడ కానీ ఇంత వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా నీళ్లు రాలేవు. కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పాత బస్ స్టాండ్ లో కూడా నీళ్లు రావడం మొదలైనవి. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఆడ పాత ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కట్టిండ్రు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా ఒకసారి జేబీసీ జేసీబీ లో ఎక్కి వచ్చింది కలెక్టర్ గారు బయటకి. అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళొకటి ఏంటంటే, వలస జీవి అని కేకే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది. వలస జీవి కాదు తను, తన ఊరు ఇక్కడనే పుట్టిండు ఇక్కడనే పెరిగిండు, తన భూములు జాగలు ఇండ్లు కార్యకర్తలు గాని బలగం గాని అందరికి ఉన్నాయి. మీ కేటీఆర్ గారికి ఇక్కడ ఏముందని అడుగుతున్నాను. మరొకటి ఏంటంటే, ఇక్కడ కేటీఆర్ గారు పద్మశాలీల గురించి వారి అండదండలను చూసుకొని కేటీఆర్ గారు సంబరపడుతున్నట్టున్నారు. ఈ కాడి నుంచి వెళ్ళి పద్మశాలి మహిళలమే మేము ముందుండి వారిని ఓడగొట్టడానికి మేము ఇక్కడ ముందుంటామని నేను తెలుపుతున్నాను. మన సిరిసిల్ల పట్టణంలో ఒక్క చెరుకు పడితే చిత్తర చిత్తర అవుతుంది, కాబట్టి దీన్ని మేము సిరిసిల్లను బాగుచేసామని వేరే ఎమ్మెల్యేలు వేరే ఎక్కడ ఉన్నారు సిరిసిల్లను చూసి సిరిసిల్ల బాగా తింటుంది సిరిసిల్లనే మంచుకుంటుందని చెప్పాను అంటున్నారు. కానీ దాని కింద ఎంత లోతైనటువంటి ఈ వర్షం పడ్డప్పుడల్లా కూడా పాపం శ్రీనగర్ కాలనీకి పోతే ఒక్కొక్కరు ఏడ్చుంటారు. భోజనాలు తెచ్చామని చెప్పి భోజనాలు కూడా తెచ్చిగలదట. అంటే మేము మొన్న పోయినాడు మేము అడగడం జరిగింది, ఏమమ్మా మీకు ఏమన్నా వచ్చినా కాబట్టి అడిగితే రాలేదు. వాళ్ళు 3 రోజులు అయినట్ట ఇంతకే రాక ఆడ సాక్షిగా వాళ్ళు అందరు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. మరే ఇలాంటి ఆట్పోట్ మాటలు ఇప్పుడు ఏంటంటే, కేకే మహేందర్ రెడ్డి గారు పరిసజీవా, అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతుందా జ్ఞానం లేక మాట్లాడుతుందా? వలస జీవి అంటే వేరే హైదరాబాద్ నుంచి వేరే డిస్టిక్ నుంచి వస్తే వలస జీవి. ఈయన ఏ నియోజకవర్గం? సిరిసిల్ల నియోజకవర్గం కేకే మహేందర్ రెడ్డి గారు. కాబట్టి మీరు చూసుకొని మాట్లాడాలి. అదేవిధంగా మరి నాగుల సత్యనారాయణ ఇంటి ముంగట గుంటున్నది, మరి గుంట గురించి మాట్లాడితే అది కూడా ఎత్తిపరిచినట్టు మాట్లాడి కళ్ళద్దరు పెట్టుకోండి, అవి పెట్టుకుని 3D కళ్ళద్దరు పెట్టుకుని రాని ఇప్పుడు దమ్ముంటే మేము ఇప్పుడు చూపెట్టండి. ఆడ నీళ్లు లేనట్టు ఉంటే మేము అందరం అడ 34 రాస్తాం, లేకుంటే మీరు అడ 34 రాయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.